కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా జబర్దస్త్ ఉన్నాను. సో ఈరోజు బ్లాగ్ చూడండి. ఈరోజు బ్లాగ్లో చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియోసే ఈరోజు రెసిపీసే పెట్టాను. ఒకసారి మీకు కావాలంటే చూడండి. ఎవరైతే 1 ఇయర్ బేబీకి అలాగే 6 మంత్స్ అయిన బేబీకి ఫుడ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక మంచి రెసిపీ అని చెప్పాలి. అంటే మీరు డైలీ యూజ్ చేయొచ్చు దాన్ని, లేదా అప్పుడప్పుడైనా చేయొచ్చు అన్నమాట. సో అదొకటి, ఆ రెసిపీ ఒకటి చేస్తున్నాను. అలాగే ఈరోజు ఆలు కర్రీ కొంచెం అంటే జలుబు చేస్తుంటే ఎలా చేసుకోవాలి, ఈ సీజన్కి ఎలా చేసుకోవాలి ఆలు కర్రీ అన్న రెసిపీ చేశాను, అదొకటి చూడండి. అలాగే ఈరోజు వాటర్ మెలాన్ జ్యూస్, అంటే జ్యూసర్ గురించి అడిగారు కదా, దాని గురించి కూడా నేను జ్యూస్ చేసేటప్పుడు కంప్లీట్ వాటర్ మెలాన్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అది చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి, అసలు ఆ జ్యూసర్ ఎక్కడ కొన్నాను ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ బ్లాగ్. మీకు నచ్చితే కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, లెట్స్ గో. తర్వాత నేను ఈరోజు ఇక్కడ నా జ్యూసర్ని ఎలా ఫిక్స్ చేయాలి, అంటే ఇక్కడ మినీ హ్యాండ్ జ్యూసరు ఇంతకుముందు చూపించినప్పుడు అడిగారు ఎవరో, ఎలా ఫిక్స్ చేయాలి, అసలు ఫస్ట్ నుంచి దీన్ని వీడియో చేయండి, అలా ఎక్కడ తీసుకున్నారు, ఎంత అయింది ప్రైజు, ఇవన్నీ అడిగారు కదా. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను ఆ రోజు కామెంట్లో రిప్లై ఇవ్వలేకపోయాను, నేను బిజీగా ఉండడం వల్ల. మీ అందరికీ తెలుసు బాబుకి హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాడి మీద అయిపోతుంది, అందుకే ప్రాపర్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో దీని ఫిట్టింగ్ అయితే ఇలా చేయాలి, చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవాలి, ఈజీగా రిమూవ్ చేసి కూడా మనం వాష్ చేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్నానంటే 2013 or 2014 తీసుకున్నాను, మా హస్బెండ్ సాఫ్ట్వేర్. సో వాళ్ళకి పాయింట్స్ వస్తుంటుంటాయి కదా మంత్లీ మంత్లీ, ఆ పాయింట్స్ తోటి తీసుకున్నాను అన్నమాట. ప్రైజ్ అవన్నీ నాకు కరెక్ట్గా గుర్తులేదు, అందుకే ఎంత అని చెప్పలేకపోతున్నాను. బట్ నేను రీసెంట్గా దీన్ని బిగ్ బజార్లో చూశాను, దీంతోపాటు వెజిటేబుల్ చాపరు ఇంకోటి ఏదో ఐటమ్, అంటే 3 ఐటమ్స్ కలిపి 599 రూపీస్కి వస్తున్నాయి. సో చాలా అఫోర్డబుల్ ప్రైజే, చాలా యూజ్ ఉంటుంది దీనివల్ల. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఎవరైనా మీకు కావాలంటే బిగ్ బజార్కి వెళ్ళి తీసుకోండి, మీ దగ్గరలో ఉన్న బిగ్ బజార్లో ఉన్నాయి, అలాగే ఆన్లైన్లో కూడా ఉండుండొచ్చేమో. సో ఒకసారి చెక్ చేసుకొని ప్రైస్ ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ పర్చేస్ చేసుకోండి. ఎంత మంచి జ్యూసర్ ఉన్నా మన ఇంట్లో, ఎంత మంచి మిక్సీ ఉన్నా సరే, ఇంత మంచి క్లియర్గా అయితే జ్యూస్ రాదు. ఎంత మంచిగా వర్క్ అవుతుందంటే దీంట్లో జ్యూస్ అనేది ఫటాఫట్ 2 నిమిషాల్లో చేసేయచ్చు. మనకు కూడా మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట జ్యూస్ ఇలా చేసుకుంటూ ఉంటే హ్యాండ్ తోటి. దీన్ని ట్రావెల్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు, హ్యాపీగా తాగేసేయచ్చు. ఎంత క్లియర్గా 2 మినిట్స్లో అయిపోయింది జ్యూసు. ఇప్పుడు లక్కీ తాగేస్తాడు చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు, ఎందుకంటే క్లియర్గా ఉంటుంది కాబట్టి. జ్యూసే ఉంటుంది ఓన్లీ, ఇంకెక్కడ అక్కడక్కడ వాటర్ మెలన్ తగ్గడం ఇట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట, క్లియర్గా ఉంటుంది జ్యూసు. సో అందుకోసమని చాలా ఇష్టంగా ఫటాఫట్ తాగేస్తారన్నమాట. మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి, నెట్లో అయినా ఆన్లైన్లో అయినా సెర్చ్ చేయండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న బిగ్ బజార్లో నేను చూశాను బిగ్ బజార్లో ఉంది అవైలబుల్లో. సో అక్కడైనా తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఈరోజు లంచ్ కోసం హరికి ఆలు కర్రీ చేస్తున్నాను. ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోవడం వల్ల ఆలు ఒకటే ఉంది, లక్కీకి పెరుగన్నం పెట్టాను. సో ఆలు కర్రీ అందులోనూ ఈ సీజన్కి ఎలా చేసుకోవాలో అనేది చూపించానన్నమాట, కొంచెం డిఫరెంట్గా. ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే ఆనియన్స్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కర్రీ లీవ్స్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అప్పుడే ఆనియన్స్ అనేటివి కరెక్ట్గా ఫ్రై అవుతాయి, తొందరగా కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత, అంటే ఈ సీజన్లో ఎక్కువ మనం జలుబు దగ్గు తెలియకుండా జ్వరాలు ఇట్లాంటివన్నీ వచ్చేస్తుంటాయి, గొంతు నొప్పి అవన్నీ, వాటన్నిటికీ అంటే మనం కర్రీలో ఇట్లా చేసుకుంటున్నట్లయితే పెప్పరు అలాగే జింజర్ కొంచెం వెల్లుల్లి ఇట్లా యాడ్ చేసుకుంటూ ఉంటే
ఇవి అంటే పెప్పర్ ఎక్కువ యాడ్ చేసుకుంటూనండి, క్రష్ చేసి పౌడర్ కంటే కూడా. అది దానివల్ల మనం ఎక్కువ జబ్బు చేయకుండా ఉంటామన్నమాట. అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవి ఎక్కువ రాకుండా ఈ సీజన్కి చాలా హెల్దీగా ఉంటాం. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసాం కదా, టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఈ ఆలు పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసాను. తర్వాత దంచిపెట్టుకున్న మిరియాలు, ఆలు, వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసి పెట్టేసేయాలి. అంతే, కర్రీ సింపుల్గా అయిపోతుంది. పాప బేబీ ఉంది కదా కృతిక, సో ఆ బేబీకి అన్ని పప్పులతోటి పౌడర్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇదివరకు రైస్ కూడా అంటే మిక్స్ చేసి, బియ్యం కూడా మిక్స్ చేసి పౌడర్ చేసి దీన్ని కుక్ చేసి చేసాం కదా. సో కొంచెం ఎదిగింది కదా, ఏం చేయాలంటే ఇలాగ మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, జీలకర్ర, కొంచెం వాము, కర్రీ లీవ్స్ కూడా ఎందుకు వేస్తున్నానంటే మన చిన్నపిల్లలకి చాలా వయసు వచ్చే వరకు కర్రీ లీవ్స్ పెట్టాం. సో అలా కాకుండా ఈ కర్రీ లీవ్స్ని ఇట్లా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి దాన్ని మిక్స్ చేసి ఇట్లా పేస్ట్ చేసి పెట్టాలి షోర్గా. అప్పుడే హెయిర్ మంచిగా గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా మంచిది, కళ్ళకు కూడా మంచిది కరివేపాకు. అందుకే అలా ఇస్తామన్నమాట బేబీస్కి. సో ఈరోజు అలా పౌడర్ చేస్తున్నాను, అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలను కూడా ఇక్కడ గింజలు తీసేసి వేసుకోవాలన్నమాట. సో ముందుగా ఫ్రై చేసి తర్వాత చేసుకోవాలి. జీలకర్ర వేయాలి, అలాగే వాము కూడా వామిటింగ్ అయ్యి రాకుండా వేసుకోవాలి, అరుగుదలకి మంచిది కాబట్టి జీర వాము రెండింటిని వేసాను. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కర్రీ లీవ్స్ని 1 కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దీంట్లో ఫ్రై చేసానన్నమాట. మంచిగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయిపోతుంది కొంతసేపట్లో. సో అప్పుడు పేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీ కూడా చాలా ఉంటుంది ఎక్కువ. ఈ గింజలు తీసేసి వాటిలో వేసేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అంతే, దీన్ని మనం రైస్తో కలిపి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు, మంచిది కూడా. అన్నీ అంటే రోజు మనం కొంచెం పప్పు తీసుకొని కొంచెం ఇది తీసుకొని కొంతమంది చేయలేరు, ఫటాఫట్ పెట్టేసేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకుని పెట్టుకోండి. లేదు పిల్లలకి ఇలా చేసైనా సరే క్యారెట్ వీటితోటి మిక్స్ చేసి పెడుతుంటాం కదా, అలా అయినా పెట్టచ్చు. లేదా ఇడ్లీకి పిల్లలకు పెట్టే ఫుడ్కి మార్నింగ్ టైంలో పెట్టేదానికి కూడా దీన్ని యూస్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఎలా యూస్ చేయాలనిపిస్తే అలా యూస్ చేయొచ్చు అన్నమాట.
చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. దీంట్లో కర్రీ లీవ్స్ కూడా వేయడం వల్ల ఎవరికైతే హెయిర్ జుట్టు సరిగా ఒత్తుగా లేకుండా ఉంటుందో వాళ్ళకు కూడా మంచిగా జుట్టు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే కర్రీ లీవ్స్ మామూలుగా మనం పెట్టలేం కదా పిల్లలకి, ఇలా పౌడర్ చేసి ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, కళ్ళు కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, కొంచెం చేసుకొని ట్రై చేయండి మీ పిల్లలకి. మంచిగా అన్నం కుక్ చేసుకొని దీంట్లో పౌడర్ వేసైనా సరే ఇవ్వచ్చు, లేదంటే మంచిగా అన్నం కుక్ చేసి సాల్ట్ తోటి మంచిగా మెత్తగా మ్యాష్ చేసి ఈ పౌడర్ని కొంచెం కలిపేసి కొంచెం ఘీ వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టచ్చు. హ్యాపీగా అయినా తింటారు. వన్ టైం పెట్టండి. అన్ని సీరియల్స్ లెగ్యూమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ అన్నీ ఈక్వల్గా మనం పిల్లలకి ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే, సాల్ట్ మీరు అప్పుడైనా యాడ్ చేసుకోండి, లేదంటే తర్వాత అయినా యాడ్ చేసుకోండి. దీంట్లో అయినా యాడ్ చేసుకోండి, లేదంటే రైస్లో అయినా యాడ్ చేసుకోండి. ఎట్లయినా పర్వాలేదు, అలా ఉంటుంది. స్టోర్ చేసి ఉంచితే చక్కగా ఉంటుంది. ఒక 1 మంత్ వరకు మనకు టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి మనమైనా వేసుకొని తినచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. స్పైసీ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఆ మిరపకాయలో విత్తనాలు గింజలు ఉంటే వాటి వల్ల పొట్టనొప్పి వస్తుంది పిల్లలకి, అందుకే అవి రిమూవ్ చేసి వేసాను. స్పైసీ కూడా పెట్టాలి పిల్లలకి, అలవాటు చేయాలి కాబట్టి. అందుకే కొంచెం ఒక 2 మిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసాను అన్నమాట. మీకు అవసరం లేదనుకుంటే సింగిల్ 1 వేసుకోండి, లేదంటే 2 వేసుకోండి. అవి కూడా సీడ్స్ తీసేసి వేయాలన్నమాట, లోపల ఉన్న గింజలన్నింటినీ రిమూవ్ చేసేసి వేయాలి. ఓకేనా, ట్రై చేయండి, మీ పిల్లలు హ్యాపీగా తింటారు. బ్లాగ్ నచ్చిందా? ఎలా అనిపించింది? ఇంట్రెస్టింగ్గా ఉందా? రెసిపీస్ అన్నీ మీకు యూజ్ అవుతాయా? ఇంకెందుకు ఆలస్యం? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.